ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల నమ్మకమైనటువంటి గొప్ప దేవ, ప్రేకుమాన్ యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున యొక్క ఉదయకాలంలో నన్ను ఏ విధంగా రక్షించినారో అది పంచుకోవటానికి ఇచ్చిన తరుణం కొరక మీ స్తోత్రాలు. దేవ, మా యొక్క సమయమును ఆశీర్వాదకరంగా చేయండి. వినేటువంటి వారి యొక్క హృదయాలు పరిశుద్ధాత్మ యొక్క కార్యమును జరిగించి నాయన అనేకులకు మీ యొక్క రక్షణ వెలుగును మీరు కలిగింప చేయవలసిందిగా వేడుకొంచుంటున్నాం. మీ యొక్క అభిషేకాన్ని నా పైన ఉంచండి, మీ మాటలు నా నోట పెట్టండి ప్రభువ. ఆ విధంగా నా జీవితంలో మీరు జరిగించినటువంటి రక్షణ కార్యమును పంచుకునటం ద్వారా అనేకులు నాయన పాపంలో నుండి జీవములోనికి దాటించటానికి నాయన ఒక సాధనముగా నా సాక్ష్యాన్ని మీరు వాడుకునవలసిందిగా వేడుకుంటూ మీ దయగల హస్తాలకే సమర్పించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి నా సాక్ష్యం చెప్పక మునుపు 116వ దావీదు కీర్తనలో 8వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. ఇంకొక మాట 16 ఆఖరు భాగం నుండి 17 మొదటి భాగం. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను కృతజ్ఞతార్పణలు స్తుతులు చెల్లించదను. నా జీవితంలో ఇక 4 విషయాలను నేను చెప్పుకోగలను, ఎందుకంటే ప్రభు చేసినటువంటి దావీదు యొక్క జీవితంలో చేసిన ఈ 4 విషయాలను నా జీవితంలో కూడా చేసి ఉన్నాడని నేను చెప్పుకోగలను. ఎందుకంటే మొదటి భాగం, మరణం నుండి నా ప్రాణం రక్షించనంటే దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. పాప జీవితం నుండి ప్రభు నన్ను రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు. రెండవదిగా ఆయన చేసినటువంటి కార్యం ఏమనుందంటే ఇక్కడ కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను అంటాడు. అంటే దేవుడు చేసినటువంటి ఆదరణ. దావీదు యొక్క జీవితంలో దేవుడు దావీదును ఎంతగానో ఆదరించినట్టుగా మనము చూడగలం. నా జీవితంలో కూడా దేవుని యొక్క ఆదరణ నేను నా యొక్క జీవితం అంతట్లో కూడా అనుభవించినట్లుగా నేను చెప్పుకోగలను. మూడవదిగా దావీదు అంటున్నాడు కదా, జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నా. అంటే జీవిత దినాల్లో, జీవిత మార్గంలో జారి పడేటువంటి అనుభవాలు ఆత్మీయ జీవితంలో ఎన్నో మనం ఎదుర్కొంటుంటాం. అటువంటి సమయాల్లో నేను కూడా అనేక సమయాలలో జారి పడేటువంటి పరిస్థితులు సంభవించాను. అయితే ప్రభు నన్ను నిలబెట్టుతూ వచ్చాడు. అందుకనే నేను మరి నా సాక్ష్యానికి ముందు చెప్పుకుంటూ ఉంటాను, ప్రభు నన్ను కాపాడాడు, ఈనాటి వరకు నిలబెట్టాడు అంటే ప్రభు యొక్క హస్తమే. నాలుగవదిగా ప్రభు చేసినటువంటి దాని కొరకు దావీదు ప్రభును స్తుతిస్తున్నాడు. 16వ వచనం ఆఖరి భాగంలో అంటాడు, నువ్వు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించను. కట్లు విప్పావు అంటే అపవాది కట్టినటువంటి అనేక కట్లు విప్పినటువంటి అనుభవంలో దావీదు ఉన్నాడు. అంటే స్పిరిచువల్ లిబర్టీ అనొచ్చు మనం, ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం. ఈ యొక్క 4 అనుభవాల గుండా ప్రభు నన్ను తీసుకుని నా సాక్ష్యంలో నేను చెప్పాలంటే ఇక 4 అనుభవాలు దావీదు పొందినట్లే నేను కూడా అనుభవించినానని చెప్పగలను. మొదటి ది రక్షణ, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. రెండవదిగా మరి అనుదిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కన్నీటి పరిస్థితులన్నింటిలో కూడా ఆదరణ ఇచ్చాడు. మూడవదిగా ఆయన నన్ను మరి భద్రపరిచాడు. నాలుగవదిగా ఆత్మీయమైనటువంటి స్వాతంత్రము ఇచ్చాడు. కనుక ఈ యొక్క 4 అనుభవాలు నా అనుభవాలు కూడా అన్వయించుకొని నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. నా పేరు మరి మొదట సుగుణ అని మా తల్లిదండ్రులు పెట్టారు. నేను కడప జిల్లా పులిమిందల తాలూకా గోటూర్ అనేటువంటి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1938వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన జన్మించినాను. నా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఒకటి, తర్వాత నాకు 3 పేర్లు వస్తాయి, మధ్య మధ్యలో చెప్తుంటాను. కనుక మా నాన్నగారు నాకు సుగుణ అని పేరు పెట్టారు. మా యొక్క ప్రాంతం ఎటువంటిది అని అంటే, ఈ దినాల్లో ఏమో కానీ బైబిల్లో ఉంది, ఏమని ఉందంటే సుధమ గుమ్మరా లాంటి ప్రాంతము. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, మీరు చదువుకోండి, ఇవన్నీ చదవటానికి చాలా కష్టము కానీ కొన్ని మాటలు మాత్రం చెప్తాను.
అది ఎట్లా ఉన్నిందంటే, మత్తయి సువార్త 4:16, అన్య జనులు నివసించు గలిలయా చీకటి అంటాడు, మరణఛాయలో చీకటిలో కూర్చున్నవారు గొప్ప వెలుగును చూచిరి. అది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాన్ని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ఆరంభించక మునుపు ఆ ప్రదేశం విషయమై చెప్పాడు. మా యొక్క ప్రాంతం కూడా పులివెందుల కడప జిల్లా పులివెందుల తాలూకా గోటూరు గ్రామం అంటే, ఆ గ్రామాలంటే ఇప్పట్లో ఏమో కానీ ఒకప్పుడు నరహంతకుల పట్టణములని పిలువబడినటువంటి ప్రాంతాలు, చాలా కఠినమైనటువంటి ప్రాంతం, చాలా చీకటి ప్రాంతం, సువార్తకు ప్రవేశం లేనటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో మరి ఒక దేవుడు ఆ ప్రాంతాల్లో కూడా దర్శించినాడు. దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటి దర్శించింది అవే ప్రాంతాలు. బాప్తిజం తీసుకున్న తర్వాత 40 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలో గడిపిన తర్వాత సువార్త ఆరంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ యొక్క స్థలాలను తాను దర్శించినట్లుగా మనం చూడగలం. అట్లని దేవుడు ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి వారికి కూడా దేవుడు కృప చూపించి ఒక ఆయన జక్కం జానయ్య అనేటువంటి ఒక సువార్తికుడు ఆ స్థలానికి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు అని అంటే, ఇప్పుడు కాదు, ఇది చాలా సంవత్సరాల క్రిందట, ఆయన నడిచి 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 జమ్మల మడుగు నుండి పోయినాడంట. పులివెందుల తాలూకంటే ఎన్నో మైళ్ళు నడిచిపోయాడంట. అయితే ఈయన యొక్క పరిచర ద్వారా అక్కడ చాలా గొప్ప కార్యము జరిగింది. సువార్త ప్రకటించారు పగలంతా కూడా. మరి అక్కడ రైతులు పల్లెటూరు పొలంలో పనిచేసుకునేటువంటి వారు కనుక రాత్రి అయ్యేటప్పటికీ ప్రతి రాత్రి ఆయన సువార్తను ప్రకటించినారు. సువార్త ప్రకటించడం ద్వారా ఆ చీకటి ప్రాంతమును దేవుడు దర్శించాడు. మరి అనేకులు రక్షణ వెలుగులోనికి వచ్చినారు. ప్రతిరోజు కూడా ఆయన చేసేటువంటి పని ఏంటంటే, మా నాన్నగారు నాకు చెప్తూ ఉండేవారు, ఆయన మరి సువార్తను ప్రకటి ఎట్లా చెప్తాడు అని అంటే, ఇప్పుడు చెప్పినట్లు కాదు కదంట, బుర్రకథలాగా చెప్పేవాడంట. మరి ఊరంతా అందరు పడుకుంటే కదా రాత్రుల్లో ఎండాకాలము, మరి బయట పండుకుంటారు ఆ రైతులు పొలంలో పనిచేసేసి, మరి ఆ రోడ్లో పండుకుంటారు, అట్లా మంచాలు వేసుకొని పండుకుంటారు. వీరంతా కూడా ఆయన సువార్త ప్రకటించటం ద్వారా, ఆ బుర్రకథ ద్వారా అనేకులు వారు మనసు పొందారంట. వాళ్ళకు వెలుగు దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా మా ఇంట్లో కూడా మా తల్లిదండ్రులు కూడా మరి ఆ సువార్త వెలుగు ద్వారా వెలిగించబడినటువంటి ఒక కుటుంబం అని చెప్పచ్చు. మా తల్లిదండ్రులు కూడా ఆ సువార్త ద్వారా వెలిగించబడ్డారు. కనుక నా జన్మం చెప్పాలంటే, నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినాను. క్రైస్తవ కుటుంబమే, అమ్మా నాయన కూడా ప్రభుని అంగీకరించినారు, బాప్తీసం తీసుకున్నారు. మరి మా ఊళ్ళో ఆయన సేవ ద్వారా చాలామంది రక్షించబడి అందరూ ఏం చేసినారంటే, మందిరం కూడా కట్టుకున్నారు. మందిరం కూడా కట్టుకున్నారు. ఇప్పుడు మా ఊళ్ళో మందిరం ఉందంటే 100 సంవత్సరాల మందిరం ఉంది, వాళ్ళతో కట్టినారన్నమాట. అట్లా గొప్ప ఉద్యోగం ఆ దినాల్లో కలిగింది. మా తల్లిదండ్రులు కూడా ప్రభువును అంగీకరి 1936 సంవత్సరంలో మా తల్లిదండ్రులు ప్రభుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నారు. నేను 1938 సంవత్సరంలో నేను జన్మించిన కనుక నేను నా తల్లిదండ్రులు విశ్వాసం. కానీ వాతావరణం చూస్తే మాత్రము మరి అన్యుల వాతావరణమే, ఎందుకంటే ఇదంతా ప్రత్యేకత అనేది ఏమీ తెలియదన్నమాట. ఏదో మందిరానికి పోతారు వస్తారు, ఇంకా అందులోనూ ఉమ్మడి కుటుంబాలు అంటారు కదా, ఉమ్మడి అంటే అందరు కలిసి ఉండేటువంటి కుటుంబాలు. మా ఇల్లు కూడా చాలా పెద్ద ఇల్లు, 3 అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు. కనుక కొంతమంది హిందువులు, మరి కొంతమంది దేవుడే లేడు అనేటువంటి నాస్తికులు, కొంతమంది మా అమ్మ నాన్న అయితే ప్రభుని అంగీకరించారు. కనుక నేను కూడా ధన్యురాలనని చెప్పుకోగలం. ఆ విధంగా హిందూ వాతావరణాలు ఉన్నాయి, కానీ మా తాత వాళ్ళు కూడా మరి ప్రభుని అంగీకరించలేదు. చాలా మూఢభక్తి కలిగినటువంటి మరి ప్రదేశం అన్నమాట. అయితే కూడా దేవుని యొక్క కృప నేను ఎంతగానో అనుభవించను అని చెప్పగలను. మా తాత అయితే మనుషులను అంతగా చంపేవాడంట, ఒక కత్తి తీసుకొని తిరిగేవాడు అన్నమాట. నరహంతకులు పట్టణం అన్నాను కదా, కనుక అట్లా రే ఎవరన్నా మరి ఉంటే బయటకు రండి అని అట్లా అంత మనుషులు చంపటానికి కూడా భయపడినటువంటి వ్యక్తి. కానీ అటువంటి కుటుంబంలో మా అమ్మను రక్షించినాడంటే దేవుని యొక్క మహాకృపనే ఈనాడు కూడా నేను చెప్పగలను. కనుక ఆ విధంగా మా అమ్మ మా నాయన కూడా ప్రభువును అంగీకరించినారు. మా నాయన మరి మా నాయన వాళ్ళు మాత్రం నంది అనేటువంటి
ఆ యొక్క ఎద్దును పూజ చేసేవాళ్ళు, ఎద్దును, ఎందుకంటే ఎద్దే బతికిస్తుందంట వాళ్ళని, ఎద్దే రైతులు కదా, ఎద్దే బతికిస్తుందని పూజ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించారో ఆ విగ్రహారాధన అంతా కూడా మానివేసినారు. కనుక మొదటి దశలోని కైలు 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమనిందంటే, విగ్రహములను వదిలిపెట్టి జూమగలిగినటువంటి దేవుని దేవుని వైపు మళ్లించడమే రక్షణ. చదువమ్మా 1వ తెస్సలోనికయులు 1:10. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసుడవుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. విగ్రహములను వదిలిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచట. కనుక మా అమ్మ, మా నాయన వాళ్ళంతా కూడా విగ్రహాలను వదిలిపెట్టేశారు, విగ్రహ పూజను మానేశారు. జీవము కలిగినటువంటి దేవుని పూజించటానికి, ఆరాధించటానికి, ఆయన సేవించటానికి తీర్మానము చేసుకున్నారు. కనుక నేను కూడా మరి ఆ యొక్క చిన్ననాటి నుండి కూడా మరి ఆ వాతావరణంలో, దైవికమైనటువంటి వాతావరణంలో పెంచబడినాడు. అది నా యొక్క తల్లిదండ్రుల యొక్క మారుమనసు. తర్వాత చిన్ననాడు నా యొక్క బాల్య దశలో నేను ఎక్కువగా మరి ప్రభువును చూడగలిగింది మా తల్లిదండ్రుల్లోనే. ముఖ్యంగా నా తల్లి నాకు, మా తల్లిదండ్రులే నాకు బోధకులని చెప్పగలను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో మనకుంది కదమ్మా, ఏమనుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, అందులో నుండి వాడు తొలగిపోడు. అట్లనే మా అమ్మ నాకు కొన్ని విషయాలు చెప్తూ ఉండేది. చెప్పేదానికంటే ముందు మా తల్లి యొక్క జీవితము నాకు చాలా మాదిరికరమైనటువంటి జీవితంగా ఉండింది. ఎందుకంటే వారే నాకు బోధకులుగా ఉన్నారు. తెలుగులో ఒక మాట ఉంది, తల్లి ఒడి తొలిబడి అంట, తల్లి ఒడి తొలిబడి అంట. నేను కళ్ళు తెరిచి చూచేటప్పటికి నా బాల్య దశలో మా అమ్మ ఒకటే ఆకారం ఎప్పుడు తల ముసుకేసుకొని మోకరించుండేది. ఎప్పుడు లేచినా, ఏందమ్మా నేను లేచేటప్పుడు తల ముసుకేసుకొని మోకరించుంటావు, పడుకోవా నువ్వు, రాత్రిలో నిద్రపోవా అని అడిగాడు. లేదమ్మా, ఇప్పుడే ఉదయం లేచి ప్రభుని ఆరాధించుకుంటున్నానమ్మా, ప్రభును స్తుతించుకుంటు అంటే ప్రతిరోజు స్తుతించాలనా? అట్లా అనేక ప్రశ్నలు మా అమ్మ నన్ను అడిగేదారు. మా అమ్మ చాలా మరి ఆ విధంగా భక్తి గల జీవితాన్ని జీవిస్తూ వచ్చింది. కనుక ఆమె జీవితాన్ని నేను చూస్తుండేది. బయట పోతే కూడా ముసుకేసుకొని పోతుందన్నమాట. నన్ను ఏందమ్మా ముసుకేసుకొని పోతావు, అందరు అట్లా వేసుకోరు, నువ్వు ఎందుకు అట్లా వేసుకుంటావు? ఏం లేదమ్మా, టైం ఉన్నప్పుడంతా మనసులో ప్రభును ప్రార్థన చేసుకుంటానమ్మా, అందుకే అట్లా ముసుకేసుకుంటానులే అనేది. అంటే ముసుకేసుకొని ప్రార్థన చేయాలా అనేది నేను నేర్చుకుని. ఇంకోటి మా అమ్మ నాకు నేర్పించేది ఏంటంటే, ప్రతిరోజు నాకు పాలు ఇచ్చేది. మరి మరి నాకు విన్నంటే భలే ఇష్టం. మాకు పాడులు ఉండే, పంచి పాడుండేది, వెన్న నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అవన్నీ కూడా ప్రతిరోజు వంట చేసేటప్పుడు కూడా చిన్న చిన్నవే, పల్లెటూరు వాతావరణం కదా, జీతాలు ఉండవు వాళ్లకు. అయితే బియ్యం వంట చేసేటప్పుడు కూడా బియ్యం అని పప్పని ఇవన్నీ పిడికెడు పిడికెడు తీసి పక్కన పెడుతుంది అనమాట. నన్ను ఎందుకు అవన్నీ అట్లా పెడతావు, నువ్వు వెన్న తీస్తే పక్కన పెడతావు, నెయ్యి తీస్తే పక్కన పెడతావు, బియ్యం తీస్తే పక్కన పెడతావు అని అడిగేదాన్ని. అమ్మేమ్మా, ఇది మనం దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం దేవునికి ఇవ్వాలమ్మా, దేవుని భాగం దేవునికి ఇవ్వాలా, ఇవ్వు అంటే వండినప్పుడు ఇవ్వాలనా, పండినప్పుడు ఇస్తాను, వండినప్పుడు ఇస్తాను అని చెప్పేది. అంటే వండినప్పుడు ప్రతిరోజు మనం ప్రభుకి ఇస్తున్నామంటే అది ప్రభుని ఘనపరిచేటువంటి విధానం అమ్మా, ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఇస్తా అనేది. అట్లా తను ప్రభువును చాలా ఘనపరిచేది. ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుండి నా హృదయంలో చాలా మరి దేవుని యందు నమ్మకం కుదిరినమాట. అంటే మా అమ్మ నమ్ముకున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఏక విగ్రహాలన్నీ ఉన్నాయి, కానీ మరి ఆ విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కాదు. మరి మా నాన్న, మా తాతోళ్ళు అయితే శక్తులను పూజించేవాళ్ళు. అవైతే ఇంకా అసలు మీకు చెప్తే అంత భయం ఉంటుంది, ఇంతింత కళ్ళు, ఇంతింత నాలుక, ఆ శక్తులను పూజించేవాళ్ళు. నేను ఒక్కసారి పోయినాను అనమాట. పోయినప్పుడు చాలా భయం అయింది, భయపడి అమ్మా నన్ను ఎందుకు అక్కడ పంపించినావు అంటే, నేను పంపించాను, నువ్వే వెళ్ళినావు అని. అవును నేనే వెళ్ళినాను, కానీ అది ఎందమ్మా దేవుడా అంటే, ఆ దేవుళ్ళు కాదమ్మా అని చెప్పేసి నాకు తేటగా అర్థమయ్యేలాగిన చెప్పింది. యేసుప్రభువే నిజమైన దేవుడమ్మా, అవి దేవుళ్ళు కాదమ్మా, అవి మనుషుల యొక్క చేతి పనులమ్మా, దాంట్లో జీవం లేదు అని చెప్పి ఆ విధంగా ప్రభుని గురించినటువంటి చిన్న చిన్న మాటలు నాకు చెప్తూ ఉండింది. కానీ నాకు దేవుని ఎందుకు కొంచెం నమ్మకం ఉంది, కానీ
చిన్నదాని కదా, ఇంకా నాకు అనుభవము అంత రాలేదు. తర్వాత అక్కడ నుండిన తర్వాత నేను మరి స్కూల్లో చదివాను, ఒక క్రిస్టియన్ స్కూల్లో చదివినాను, ఒక క్రిస్టియన్ స్కూల్. ఆ క్రిస్టియన్ స్కూల్లో నేను చదివినప్పుడు దేవుని గురించి చాలా సంగతులు నేను వింటూ వచ్చినాను అన్నమాట. క్రిస్టియన్ స్కూల్లో చదివించడం కూడా మన పిల్లలు మంచిదే అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ మిషన్ లండన్ మిషన్ స్కూల్ అని మేము అనంతపురంలో, అక్కడ నన్ను అక్కడ వేశారు. ఎందుకు వేశారంటే అది ఒక పెద్ద కథలే. మా నాయన కూడా, మా నాయన మరి ఒక కూని కేసులో ఉన్నాడు, అటు పార్టీలు మా పక్క చెప్పినాను కదా, ప్రభుని అంగీకరించిన కొన్ని ఇట్లాంటివన్నీ కూడా వాటి నుండి ఇంకా ప్రత్యేకత దొరకదు కనుక నన్ను తీసుకుని వెళ్ళి ఒక క్రిస్టియన్ స్కూల్లో పెట్టారు. ఉండటానికి హాస్టల్స్ లేవు కదా ఆ దినాల్లో, మా ఊరి పూజారు ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టినారు, వాళ్ళు ఏం చేసినారు తెలుసా, అక్కడ పోయిన తర్వాత నా పేరు కూడా మార్చినారు. హిందువులు అన్నమాట, వాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళు నా పేరు, మా అమ్మోడు సుగుణాన్ని పెట్టారు కదా, వాళ్ళు వాళ్ళ దేవత పేరు ముత్యాలమ్మ కుల్లాయి స్వామి, అందుకని ముత్యాలమ్మని పెట్టినారు. స్కూల్లో కూడా ముత్యాలమ్మని రాసినారన్నమాట. అప్పుడు అక్కడ ఉండేటప్పుడు మరి అయితే విగ్రహాల మధ్యలో తిరుగుతున్నా, మరి వాళ్ళకి దేవుని ఎరగనే ప్రజల మధ్యలో నేను ఉన్నా, కానీ చదివేటప్పుడు స్కూల్లో మాత్రం యేసుప్రభుని గురించి ప్రతిరోజు చెప్తారు. లండన్ మిషన్ స్కూల్, యేసుప్రభు మంచోడు, యేసుప్రభు కొంటోళ్ళ కళ్ళు ఇచ్చినాడు, కుంటోళ్ళ కాళ్ళు ఇచ్చినాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపినాడు, దయ్యాలను కూడా వెళ్ళగొట్టినాడు. అబ్బో, దయ్యాలంటే మహాభయం నాకు, అందుకని దయ్యాలు కూడా వెళ్ళగొట్టినాడంట. కనుక యేసుప్రభు మంచోడు, కనుక యేసుప్రభు నాకు దయ్యాలు కనపడితే వెళ్ళగొట్టేసే అని రాత్రుల భయం అయినప్పుడంతా కూడా అట్లా ప్రభుని తలంచుకుంటూ ఉండేదాని అనమాట. అట్లా 6 సంవత్సరాలు నేను ఆ యొక్క పూజారి ఇంట్లో ఉండవలసి వచ్చింది. స్కూల్లో ఏమో మంచి వాతావరణం, యేసుప్రభు అంటే మంచోడు కదా, ప్రేమ గలవాడు కదా, కష్టంలో ఉన్నాళ్ళు సహాయం చేశాడు కదా, ఎవరాయన దగ్గర పోయినా కూడా వాళ్ళని స్వస్థపరిచినాడు, వారికి ఆదరణ ఇచ్చినాడు కదా అని అట్లా ప్రభు ఇష్టం. ఇంటికి వస్తే ఏమో ఈ వాతావరణము వేడుకుండేది అయినట్ట. దేవుడు నన్ను ఎంత కాపాడాడంటే ఆ ఇంటిలో 6 సంవత్సరాలు నేను ఉంటే కూడా నా మనస్సు ఆ విగ్రహముల వైపు మళ్ళించాలి. నాకు ఇప్పుడు నేను చెప్పగలను దేవుడు ఎట్లా కాపాడాడంటే, ఆ దినాల్లో మరి సమూయలు శిలోహ మందిరంలో ఉన్నప్పుడు అన్న ప్రార్థన చేసింది కదా, ఏమని ప్రార్థన చేసింది, అక్కడ బాగుంది ప్రభువా, ఎలికుమారులు కూడా తప్పిపోయినారు ప్రభువా, అయితే సమూయలు నిలబెట్టు ప్రభువా అంటే దేవుడు కాపాడాడు కదా, అట్లనే నన్ను కూడా కాపాడాడు. ఇంకోటి కూడా ఇప్పుడు నేను చెప్పగలను, మరి యోకెబెదు మోషేను ఎట్లా పెంచిందంటే, రాజభవన్లోకి పోయినప్పుడు అక్కడ సకల విద్యలో నేర్చుకున్నాడు. యేసుప్రభుని గురించి చెప్పలేదు, దేవుని గురించి, దేవుని మాటలు చెప్పలేదు కదా, అయితే దేవుడు యోకెబెదు ప్రార్థనలు విని ఏం చేసినాడు, ఒక తీర్మానంలోకి వచ్చినాడు. ఏం తీర్మానము, నేను నమ్ముకున్నటువంటి దేవుని కొరికి నేను జీవిస్తా కదా అంటే, తల్లి యొక్క ప్రార్థన, మా అమ్మ యొక్క ప్రార్థన, ఆ యొక్క పూజారింట్లో నేను 6 సంవత్సరాలు ఉంటే కూడా నా పేరు మార్చినారు, కానీ నా హృదయంలోనికి ఆ విగ్రహం మీద ఉన్నటువంటి నాకు నమ్మకం కుదరలేదన్నమాట. రక్షణ అనేది ఇంకా నేను పొందలేదు, కానీ అయితే యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. రాత్రుల్లో భయం అయితే ప్రార్థన చేస్తుంది, యేసుప్రభు ఆ దయ్యాన్ని దగ్గర రాకుండా చేయేసి ప్రభు, నేను కూడా నీలా మంచి పెట్టుకుంటాను ప్రభు అని అట్లా నేను ప్రార్థన చేసుకుంటా, నా అక్కర్లన్నీ ప్రభువు చెప్పుకుంటూ నేను అట్లా దినాలను గడుపుతూ వచ్చానన్నమాట. అట్లా ఉండేటప్పుడు ఒకసారి నాకు మరి లండన్ మిషన్ చర్చికి అందరినీ తీసుకెళ్తాలి, అక్కడ హాస్టల్ పిల్లలను, బోర్డింగ్ పిల్లలను, నేను ఇంటి నుండే వస్తున్నా, అయితే కూడా అందరు పోతుంటే మా టీచర్స్ నన్ను కూడా రమ్మన్నా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళినారన్నమాట. మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్తే దేవుడు ప్రతి బిడ్డ విషయంలో కూడా కదా, గర్భంలో ఉండగానే నేను నిన్ను రూపించి తిని అన్నాడు ఒక ప్రవక్త విషయమే. అట్లనే నా విషయం కూడా దేవుని ఉద్దేశం ఏంటో కానీ, అయితే నేను ఆ చర్చికి పోయినప్పుడు, నాకు 2 మాటలు చాలా పనిచేసినాయి అన్నమాట. అవి ఎప్పుడు పండుగ దినాలు, గుడ్ ఫ్రైడే అంటాం కదా, ఈస్టర్ అంటాం, ఆ 2 పండుగలకు మరి స్కూల్లో టీచర్స్ లండన్ మిషన్ చర్చికి తీసుకెళ్ళారు. ఆ చర్చిలో నేను యేసుప్రభును గుడ్ ఫ్రైడే రోజు యేసుప్రభు యొక్క సిలువ మరణాన్ని గురించి విన్నాను. విని బా, యేసుప్రభు ఎంత మంచోడు కదా, పాపల కొరకు ప్రాణం పెట్టినాడంట, నా కొరకు కూడా ప్రాణం పెట్టినాడంట యేసుప్రభు, ఎంత మంచోడు అనుకున్నాను. అంతే, తర్వాత
మరి ఈస్టర్ పోయినప్పుడు ఎన్నో చెప్పినారు, చాలా బోధలు చేస్తారు కదా చెప్పినారు, కానీ ఒక్క మాట మాత్రం నా హృదయంలో చాలా పనిచేస్తుంది. ఏంటంటే ఆయన మృతులలో నుండి లేచను అని నేను విన్నాను. అరే ఎట్లా చనిపోయి లేచినాడు ఆయన అని నాలో చాలా పనిచేస్తుంది. మా దేవుడు ఈ హిందూ దేవతలంతా చాలామంది ఉన్నాయి, ఎవరు చచ్చిపోలా, చచ్చిపోయి లేచినాడు అసలే లేడు, ఆయన ఎట్లా లేచినాడు అనే ఈ రెండు మాటలు నా హృదయంలో చాలా పనిచేస్తూ, ఈయననే మంచి దేవుడు, ఈయనలాగే నేను కూడా ఉంటాను అనుకునే ఒక నమ్మకము నాకు కుదిరింది, ఒక తీర్మానము, ఒక తలంపు కూడా నేను కలిగి ఉన్నాను. అయితే అట్లా ఉన్నాను కానీ ఇంకా రక్షణ అనుభవం అనేది కూడా నాకు రాలే. కనీసం అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, కానీ ఇంకా ఆ సహవాసం ఇవన్నీ కూడా నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా వీలు కాలేదు. కానీ ఈ విధంగా గడిచిన తర్వాత మరి కొంతకాలానికి దేవుడు నాలో ఒక కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఏం కార్యం అంటే మా అక్క పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో నుండి నేను బయటికి రావటానికి ప్రభు ఒక మార్గాన్ని తెరవచేశాడు. మా అక్క బావగారు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళ ఇంట్లోకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత క్రైస్తవ సహవాసాన్ని పోవటం కూడా కొంత అలవాటైంది. కానీ అయితే ప్రభు నన్ను ఎట్లా దర్శించినాడో, నాకు రక్షణ ఎట్లు ఇచ్చాడో ఆ సంగతి కూడా మీతో నేను పంచుకుంటాను. మరి ఈ విధంగా నేను హై స్కూల్ చదివేటప్పుడు ఎస్ఎస్ఎల్సీ అంటాం కదా, మా దినాల్లో 11వ తరగతి, ఇప్పుడు 10th ఉంది, అప్పుడు 11th క్లాస్ ఉండేది. ఆ సమయంలో మా అమ్మ చాలా మరి జబ్బు వచ్చింది, మా అమ్మకు జబ్బు వచ్చింది, ఇప్పుడేమో క్యాన్సర్ అంటారు చూడు, అట్లా జబ్బు వచ్చింది అన్నమాట. ఆ జబ్బు అంటే ఎట్లా అర్థం కూడా మాకు తెలియదు. కానీ మా అమ్మ మరి మా అమ్మకు దూరంగానే నేనున్నా, ఎందుకంటే చదువు కొరకు వాళ్ళ ఇంట్లో 6 సంవత్సరాలు తర్వాత నాకు ఒక్కటే సహోదరి, వాళ్ళింటికి వచ్చాను, అక్కడ ఉండి నేను చదువుకుంటూ హై స్కూల్ అంతా చదువుకుంటూ వచ్చాను. మా అమ్మ మరణ పడకలో ఉండేటప్పుడు మరి మేము ఎక్కడ ఉన్నాము, మా అక్క దగ్గరికి వచ్చింది. ఈ సంవత్సరాలన్నీ కూడా తల్లికి నేను దూరంగానే ఉన్నాయి, ఏదో హాలిడేస్లో పోవటం రావటం తప్పితే తన దగ్గర నేను ఉండే, ఎందుకంటే ఇప్పుడు ఒక పల్లెటూరు చెప్పా కదా, మా పల్లెటూరు చాలా మరి ఇంటీరియర్ ప్లేస్ కనుక ఆ పులివెందుల దగ్గర అక్కడ సరైన చదువు ఉండదని ఇట్లా బయట ఉండి చదివించుకుంటూ వచ్చారు. కానీ మా అమ్మ మరణ పడకలు ఉన్నప్పుడు నాకు ఒక ప్రశ్న వేసింది, అది చాలా పనిచేసింది. మా అమ్మ వచ్చినప్పుడు ఏమనిందంటే, చూడమ్మా మరి వెల్లూరు హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు, దీనికి మందే లేదంట, కానీ నేను చనిపోతే కూడా యేసుప్రభు దగ్గరికి పోతాను పరలోక రాజ్యానికి, నాకు ఒకటే భారము నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తావా, నీకు ఆ నమ్మకం ఉందా, మరి నేను ఎక్కడికి పోతాను అక్కడ నువ్వు రాగలవా అని ప్రశ్నిస్తే ఏంది నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు, మరి నేను కూడా మరి మా అక్క బా ప్రభు నమ్ముకున్నారు కదా, వాళ్ళు భూయ సహవాసం, భక్తి గారి సహవాసమే అది కూడా, అప్పుడు రాయచోట్లో ఉన్నాం మేము, ఈ సహవాసానికే పోతున్నా కదమ్మా అన్నాను. పోతున్నావు, నువ్వు చెప్పు, నేను యేసుప్రభు నా పాపాలు క్షమించినాడు, నేను పరలోక రాజ్యాన్ని ప్రభు దగ్గర, చెప్పు మరి పోతున్నావు కదా, బైబిల్ చదువుకుంటున్నావు కదా చెప్పు అంటుంది. నాకేమో ఆ నమ్మకం లేదు, పోతున్నా బైబిల్ చదువుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నా, కానీ ఏమో బా నాలో మరి యేసుప్రభు ఉన్నాడని ఎట్లా చెప్పగలను అంటే ఆ సున్నిశ్చేత అనేది నాలో కలగలే. అప్పుడు మా అమ్మ నేను చూడమ్మా నీ పాపాలు కొరకు నువ్వు అడుగు, ప్రభు నువ్వు హృదయంలోనికి రాని సువార్త చెప్పింది, అడిగితే ప్రభు వస్తాడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పింది. మా తల్లి యొక్క మరి రోగశయ్య మీద నన్ను ఆదరిస్తూ వచ్చింది, సువార్త చెప్తూ వచ్చింది, నేను వింటూ ఉన్నాను కానీ నాలో ఇంకా ఒప్పుదలలోనికి రాలే. అయితే ఒక సువార్త కూటాలు సంఘంలో చాలా ప్రాముఖ్యమైనవే కదా, మన ఈ యొక్క ఫెలోషిప్లోనే తప్పకుండా ప్రదభక్సం గారి యొక్క ఫెలోషిప్లో సువార్త కూటాలు ఉంటాయి. కొన్ని సంఘాల సువార్త కూటాలు తక్కువ కదా, కానీ ప్రతి సండే ఉంటుంది, ఇప్పుడు కూడా హెబ్రోన్లో కూడా ప్రతి సండే మరి సువార్త కూటం ఉంటుంది, ఒక సాక్ష్యము ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైన. కనుక నేను కూడా అట్లా సువార్త కూటానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ దినము దేవుడు నాకు ఒక మంచి వర్తమానం ఇచ్చి, ఏ వర్తమానం ఇచ్చాడంటే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. మొదటి వచనం నుండి మరి చెప్తూ వచ్చాడు ఎన్నో మాటలు, ఎంతో వర్తమానం, గంట సేపు చెప్తారు కదా, గంట సేపు వర్తమానం చెప్పినారు, విన్నాను. నిజమే స్వనీతి పరులను మంచిదనే కదా, నేను సినిమాలో పోను, మరి పూలు కూడా పెట్టుకోను, మరి అబద్ధాలు చెప్పను, మంచిదాన్ని నేను మంచిదాన్ని అనుకుంటున్నా,
పర్లోక రాజ్యానికి ఎందుకు పోలేనబ్బా, మా అమ్మ ఎందుకో రావు అంటుంది, నేను పోయేదానికి నువ్వు వస్తావని అడుగుతుంది, ఏంటి ఈ యొక్క ప్రశ్న అని నా హృదయంలో గొప్ప పోరాటం ఉన్నది. అయితే ఆ రోజు ఆ యొక్క స్వార్థ మీటింగ్లో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడాడంటే, చదువు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహేశ్వరమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. దాని కింద ఏముందంటే, నువ్వు తృణీకరించినట్లయితే ఉగ్రతను సమకూర్చుకుందు అనింది. కనుక దేవుని యొక్క అనుగ్రహం కదా నిన్ను ప్రేరేపిస్తుంది. దేనికి? మారు మనసు ఉండటానికి. కదా ఆ సువార్త అంతా ఏమేమి చెప్పినారో నాకు తెలియలేదు కానీ, గుర్తులేదు కానీ, ఈ వచనం మాత్రం చెప్పేటప్పటికి టార్చ్ లైట్ వేస్తే ఎట్లా వెలుగు వస్తుందో నాకు అట్లా వెలిగించబడి. ఏంటి ప్రభా, మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుందా? నేను హృదయాన్ని కఠినం చేసుకుంటున్నా, నీ దీర్ఘశాంతం నిజమే ప్రభా అని చెప్పి మరి ఒప్పుకు ఆ సేవకుడు చెప్తూ వచ్చాడు కదా. మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు, మన హృదయాన్ని కడుగుతాడు ఆయన రక్తంతో, ఆయన హృదయంలోనికి వస్తాడు, జీవితాలు మారుతాయి అని చెప్పేసి సువార్త చెప్తూ ఉంటే, లేకపోయినట్లయితే నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి ఈరోజు దేవుడు ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకపోయినట్లయితే, హృదయం కఠినం చేసుకున్నట్లయితే దాని కింద భాగం ఏముందంటే, ఏముందమ్మా, ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం అంటే ఇంకా అధికంగా నేను ఉగ్రతను సమకూర్చుకుంటున్నాను కదా. ఈ వాక్యము ఆ రోజు సువార్త కూటంలో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నేను ఇంటికి వెళ్ళాను, చేతులు ఎత్తమంటారు కదా, ఎత్తలే, ఎందుకంటే ఎత్తటానికి సిగ్గు, ఎత్తటానికి భయము, రకరకాలైనట్టు ఉంటాయి కదా. మొత్తానికైతే హృదయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, కానీ చెయ్యి మాత్రం ఎత్తలే. కానీ ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత మా ఫ్యామిలీ ప్రేయర్లో కూడా ప్రసంగి ఆకాశం కింద ఉండి అన్నీ కూడా వ్యర్థం, నిజమే కదా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నిజమే కదా మా అమ్మ జీవితము మరి బాగాదన్నారు కదా, ఆమె ఇంకా కొన్ని రోజులే ఉంటుందంట కదా, నిజమే కదా, అంతా వ్యర్థమే కదా, ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రాత్రి నేను భోజనం కూడా చేయలేదు, ప్రార్థనలో సమయము గడిపాను అన్నమాట. అందరు భోంచేయి అన్నారు, కానీ నాకు తినటానికి కూడా ఇష్టం లేదు, హృదయంలో భారం ఎక్కువగా ఉంది. ఆ రాత్రి ప్రార్థనలో గడిపినప్పుడు ప్రభు నాకు అన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే, నేను అనుసరించి నేను జీవించేటువంటి జీవిత విధానం అంతా కూడా నా యొక్క స్వనీతి కదా. నేను అనుకుంటున్న నీతిమంతురాలను మంచిదని, నేను పోయే మార్గం సరిగ్గా ఉందని, కానీ నా హృదయంలో పాపం ఉంది కదా, నా హృదయంలో ఇదంతా నా స్వనీతే కదా కదా. యెషయా గ్రంథం 64:6 ఉంటుంది, మన నీతి క్రియలన్నీ కూడా ఉరికి గుడ్డలు వలె ఉన్నాయంట. నిజమే ప్రభువా, నేను చేసేది ఏదో ప్రేమ చూపిస్తున్నాను, నీలాగా నేను ఉండాలనుకుంటున్నాను, కఠినంగా ఉండకూడదు అనుకున్నాను, ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నా, అసలైంది నా హృదయంలో మరి పాపం ఉంది కదా. నేను ఆ రోజు గ్రహించగలిగి ప్రభు సన్నిధిలో కనిపెడుతూ వచ్చేటప్పుడు ప్రభు ఒప్పుదల్లోనికి నా హృదయంను తీసుకొని వచ్చాను. ఆయన సిలువ విన్నాను కదా, సిలువ శ్రమల గురించి విన్నాను కదా, చదివాను కదా, యేసు రక్తం ప్రతి పాపను కడిగి వేస్తుందని నాకు తెలుసు కదా. ఆ రాత్రి ప్రభు తన సిలువ శ్రమల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువా, ఈ సిలువ శ్రమలన్నీ ఎందుకు పొందావు నానా, ఎందుకు పొందావు? నీ కొరికే బిడ్డ, నీ కొరికే నా ప్రాణం పెట్టా, నీ కొరికే నేను శ్రమ పడ్డా, నీ కొరికే నేను కొట్టబడ్డా, నీ కొరికే నేను అవమానపరచబడ్డా, నీ కొరికే ఈ సిలువ శ్రమలను పొందా. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నేను ఒప్పించబడ్డా, హృదయంలో ఒప్పించబడ్డా. హృదయం కఠినం చేసుకున్నట్లయితే నేను నరకానికి పోతా కదా, ఉగ్రత పోతాను కదా, ఉగ్రతను సమకూర్చుకుంటాను కదా, మా అమ్మ వెళ్ళేటువంటి స్థలంలోనికి నేను వెళ్ళలేను కదా అని చెప్పేసి నాతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఆ రాత్రి ప్రభా నన్ను క్షమించునైనా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు కూడా ప్రాణం పెట్టావు అని దేవుని దగ్గర ఒప్పుకున్నా కదా. దేవుని వాక్యంలో ఉంది, 1 John 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. వాచనం కూడా నాకు తెలుసు. కనుక దేవుడు జ్ఞాపకం చేశాడు ప్రభా,
నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నువ్వు నన్ను శుద్ధీకరించి నేను పాపిని ప్రభువా అని చెప్పి నేను ప్రభు దగ్గర నా పాపాలన్నీ కూడా ప్రభు జ్ఞాపకం చేసినటువంటి కూడా ఒప్పుకున్నాను, ప్రభు నందు విశ్వాసం ఉంచిన. ఎందుకంటే 9th verse 10th verse ఏమని ఉంది చదువమ్మా? 9th and 10th verse 1 John 1:9-10. మన పాపములను మనం ఒప్పుకొని ఎడిన ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కనుక ఈ వచనాలు నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. నేను చదవట్లే, అది రాత్రిలో ప్రేయర్లోనే ఉన్నా కదా. ఈ వచనాలన్నీ నాకు తెలిసిన వచనాలే. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నా పాపాలు క్షమిస్తాడు, ఆయన రక్తంతో నన్ను కడుగుతాడు, ఆయన బిడ్డగా నన్ను చేసుకుంటాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ఆయన శ్రమలో క్రీస్తు యొక్క శిలువ శ్రమలు నా కళ్ళకు కట్టినట్లుగా కనపడతా, దర్శనమో పటమో ఏమో కానీ నా హృదయానికి ఎట్లున్నా అంటే నా కళ్ళ ముందే ఆయన శిలువ వేయబడినట్లుగా కనపడుతున్నాడు, ఆయన రక్తం కనపడుతుంది. నా హృదయము తెరిచినాను, ప్రభు నందు విశ్వాసం ఉంచినాను, ప్రభుని అంగీకరించాను. నా హృదయంలోనికి ఎంత సమాధానం వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పగలను. దేవుని వాక్యంలో ఉంది, నది వలె సమాధానమును ఆమె యొద్దకు రాజీతున్నని వాక్యంలో ఉన్నట్లుగా అంత సమాధానం నా హృదయంలో కలిగి నేను పాపాలను ఒప్పుకున్న తర్వాత సంతోషం వచ్చేసి ఇష్టం నా పాపాలు క్షమించాడు, నీతిమంతుడు నమ్మకమైన వాడు నన్ను క్షమించాడు, అడిగాను ప్రభు క్షమించాడని నమ్మినాను, ప్రభును స్తుతించాను. అది నేను తీర్మానం చేసుకున్నటువంటి రాత్రి. కనుక ఆ దినమున ప్రభు నాకు ఇచ్చినటువంటి సంతోషము సమాధానం ఇంతవరకు కూడా పోకుండా మరి నేను ఈనాటి వరకు కూడా ఆ యొక్క సంతోషం కలిగి ఉన్నానంటే ఆనాడు పొందిన సంతోషమే నేను చెప్పగలను కదా. ఇంకోటి లేచిన వెంటనే ఆ రాత్రి ప్రార్థనలోనే ఉన్నాను. లేచిన వెంటనే మొట్టమొదటిగా మా తల్లి యొక్క మరి ఆ యొక్క మంచం దగ్గరికి వెళ్ళి నేను చెప్పానమ్మా, నువ్వు అడిగావు కదా నన్ను ఒక మాట, నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తానన్నావు కదా, నేను కూడా వస్తానమ్మా. ప్రభు నన్ను రక్షించాడు, ప్రభు దగ్గర నేను క్షమాపణ. ఆ రోజు నీకు చెప్పలేకపోయాను జవాబు, కానీ ఈ రోజు నేను చెప్పగలను. రాత్రి ప్రభు నన్ను సంధించినటువంటి రాత్రి ప్రభు నేను హృదయంలో అంగీకరించాను, నా పాపాలు క్షమించాడు, కడిగాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. కనుక దేవుని వాక్య ప్రకారంగా మరి ప్రకటన 21వ అధ్యాయంలో ఉంది కదా, అక్కడ వచ్చిన ఎవరి పేరైనా జీవ గ్రంథమందు జీవ గ్రంథమందు నా పేరు రాయబడిందమ్మా. నేను నమ్ముతున్నానమ్మా పరలోక రాజ్యానికి నేను కూడా నీతో పాటు వస్తానమ్మా అని చెప్పి ధైర్యంగా నేను చెప్పగలిగాను. ఆనాడు ప్రభు ఇచ్చినటువంటి ఆ సంతోషము సమాధానం ఈనాటి వరకు కూడా నేను కలిగి జీవిస్తున్నాను. ఆ విధంగా తల్లి మరణం ద్వారా నేను మరి రక్షణలోనికి రావటానికి ప్రభు నాకు సహాయం చేశాడు. తర్వాత మరి అప్పటి నుండి కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా చదవటం ఆశ, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన స్వరం వినటం ఇదంతా కూడా ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చాడు. తర్వాత మా అమ్మ చెప్పాను కదా చాలా బాగలేదని, తల్లి మరణ పడకలో ఉంది కదా. తర్వాత తాను నన్ను సిద్ధపరుస్తూ వచ్చింది, ప్రభు దగ్గరికి వెళ్ళక మనకు సిద్ధపరుస్తూ వచ్చింది. ఎట్లా సిద్ధపరుస్తూ వచ్చిందంటే ఎక్కువగా రెండవ రాకడను గురించినటువంటి మాటలు చెప్తూ వచ్చింది. మొదటి తెస్సలోనికయలు 4వ అధ్యాయంలో ఉన్నాయి కదా ప్రభు యొక్క రాకడను గురించినటువంటి మాటలు, 14వ వచనము అక్కడంతా కూడా మనం చదివినట్లయితే ప్రభు యొక్క రాకడను గురించినటువంటి మాటలు. ఆమె ఏం చెప్పిందంటే అమ్మ నేను చనిపోతాను, నాకు తెలుసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఒక్కటే భారం ఉన్నింది నీవు ప్రభుని తెలుసుకునేంతవరకు నీకు సువార్త చెప్పేంతవరకు నన్ను తీసుకోవద్దని నేను ప్రభుని అడిగాను. అందుకనే ఎందుకంటే దూరంగా ఉన్నాం కదా ఈ సమయము దేవుడు ఇచ్చాడు, నేను ఇంకా ప్రభు ఎప్పుడైనా తీసుకున్నాను నాకు సంతోషం, ఎందుకంటే నేను ఎక్కడికి పోతానో అక్కడ నువ్వు కూడా వస్తావు అని చెప్పి తాను కూడా సంతోషపడింది. మొదటి తెస్సలోని కయలు 4వ అధ్యాయంలో ఏముందమ్మా 14వ వచనం చదుదామా?
యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మినయెడలా అదే ప్రకారము యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మినయెడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకున్నాడు అనిక తర్వాత నిలచి ఉండు మనము మేము ప్రభు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము సజీవులమై నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరాము ఆయనతో కూడా మనం కూడా ఎత్తపడతాం ముందు చేయాలి కనుక మా అమ్మ చెప్పింది కదా ప్రభు వచ్చేటప్పుడు ముందు నేను లేస్తానమ్మా ప్రభుతో పాటు నేను వస్తాను ఒకవేళ నువ్వు జీవించుంటే ఆమె చెప్పింది చూస్తే ఎట్లుందంటే అప్పుడే వచ్చేటట్టుంది ఆ దినాల్లోనే వస్తాడన్నట్లు ఇప్పటికి ఎన్ని దినాల్లో చూసుకో 1956 అట్లా చెప్పిందన్నమాట అప్పుడు నువ్వు కూడా లేస్తావమ్మా నువ్వు కూడా గుర్తపడతావు నువ్వు కూడా నన్ను కలుసుకుంటావు అటువంటి నిరీక్షణ దేవుడు నాకు కలిగేటట్లుగా మా తల్లి వాక్యం చెప్పింది తనం తర్వాత ప్రభు పిలుపు అందుకొని 1956 ఏప్రిల్ 19th ప్రభు దగ్గరికి వెళ్ళాను వెళ్ళకముందు 3 రోజుల ముందు చెప్పింది నేను ఇంకా ప్రభు దగ్గర 3 రోజుల తర్వాత నేను ప్రభు దగ్గరికి పోతాను అని చెప్పింది ఎట్లా సమాధి చేయాలనో అన్నీ కూడా తను చెప్పింది అన్నమాట ఆ విధంగా ఆమె సంపూర్ణంగా సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్ళింది నన్ను కూడా సంపూర్ణంగా సిద్ధపరిచింది అన్నమాట అప్పుడు నాకు ఎంత ఆదరణ కలిగిందంటే మా తల్లి వస్తుంది ఆమె లేపబడుతుంది సమాధిలో ఉండి ప్రభుతో కూడా వస్తుంది నేను కూడా ఎత్తబడతా నేను కూడా అందరము కలిసి పరలోక రాజ్యానికి వెళ్తాము అనేటువంటి గొప్ప నిరీక్షణ నా హృదయంలో ప్రభువు కలగజేశాడు ఆ విధంగా ఎంతగానో ఆ మాటల ద్వారా నేను ఆదరించబడ్డాను తర్వాత ప్రభులో నేను ఎదుగుతూ వచ్చాను ప్రభు వాక్యం ద్వారా సహవాసం ద్వారా ప్రభులో ఎదుగుతూ రావటానికి ప్రభు నాకు ఎంతో సహాయం చేశాడు నాది రక్షణ పొందినటువంటి అనుభవము తర్వాత మరి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ఏం చేయాలని ఎందుకంటే 1 సంవత్సరం నేను ఇంటి దగ్గర ఉండవలసి వచ్చింది మా తల్లి యొక్క సిక్నెస్ను బట్టి ఎస్ఎల్స్ అయిపోయింది ఆ దినాల్లో నాకు నర్సింగ్ చేయాలని చాలా ఇష్టం ఉండింది దానికి మాత్రం మా అమ్మ కూడా వద్దనింది మరి ఎందుకో నేను అన్నమ్మ నీలాంటి వాళ్లకు సేవ చేయటము నాకు ఇష్టమమ్మా సిక్ పీపుల్ కన్నా వద్దు అనింది మరి ఇంకోటి నాకు ఉండింది మరణ పడకలో ఉన్నటువంటి వారికి ప్రభు ప్రేమ గురించి చెప్తానమ్మా అన్న అయితే కూడా ఎవరు ఇష్టపడలే సరే మా నాయన ఒక మాట అన్నాడు ఏమనంటే అప్పుడే సేవకు రావాలని నాకు చాలా ఆశ ఉండింది కానీ ఒకలాగ ప్రభు కొరకు జీవించాలని ఆశ ఉండింది కానీ అయితే రాలేకపోయింది మా నాయన మాత్రం ఒక మాట అన్నాడు కదా ఏమన్నాడంటే నాకు బాధ్యత టీచర్స్ ట్రైనింగ్కి వెళ్ళమన్నాడు టీచర్స్ ట్రైనింగ్కు 2 ఇయర్స్ ఉండేటప్పుడు మాకు అయితే మా నాయన సలహా ప్రకారంగా నేను 2 ఏళ్ళు మరి ఒక హాస్టల్లో ఉండి చదవలసి వచ్చింది ఈ యొక్క అనుభవం కూడా అది నాకు కొంచెం నష్టాన్ని కలగజేసింది ఎందుకు చెప్తున్నానంటే మరి సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది నేను ఈ యొక్క మా తండ్రి సలహాను తీసుకున్నాను మా తండ్రి అన్నాడు చూడమ్మా నా యొక్క సలహా ఏంటంటే నువ్వు ట్రైనింగ్ చదువు తర్వాత మా టీచర్స్ ట్రైనింగ్ వెళ్ళు నర్సింగ్ వద్దన్నారు సరేలే అన్నాను హాస్టల్కి వెళ్ళాను పోయేటప్పుడు ఎంత ఆసక్తిగా వెళ్ళానో అక్కడికి పోయిన తర్వాత చాలా నష్టపోయాను ఎందుకు అనంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అక్కడ హాస్టల్లో పోవాలంటే అది గవర్నమెంట్ హాస్టల్ పోవాలంటే పంపిస్తారు మరి ఎందుకో మొత్తానికైతే పోలేదు పోయినప్పుడు అందరికీ సువార్త చెప్పేదాన్ని మరి ప్రభుని గురించి ప్రభు యొక్క ప్రేమను చూపించేదాన్ని బాగుండేదాన్ని ఆసక్తిగా కానీ 2 సంవత్సరాలు హాస్టల్లో ఉండేటప్పటికి సహవాసం లేని మూలాన బైబిల్ ఒక మాట ఉంది ఒక దయ్యం వెళ్ళిపోతే ఆ హృదయం ఖాళీగా ఉంటే ఆ దయ్యం వచ్చి చూసి మళ్ళీ 7 దయ్యాలను తీసుకొని వచ్చిందంట ఎక్కడుందంటే మత్తయి సువార్త 12:44 7 దయ్యాలను వెంట పెట్టుకొని వస్తుంది ఎందుకంట ఒక ఆయన యేసుప్రభు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినాడంట అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ హృదయం ఖాళీగా ఉందంట ఖాళీగా ఉండకూడదు
ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుని యొక్క సన్నిధితో దేవుని యొక్క వాక్యంతో మన హృదయాలు నింపుకోవాలి కదా. సహవాసం మనకు అవసరం కదా, వాక్యం మనకు అవసరం కదా. కనుక ఖాళీగా పెట్టుకుంటే 7 దయ్యాలు తీసుకొచ్చిందంట. అట్లయింది నా జీవితం. ముందు లేనటువంటి అలవాట్లు అంటే ముందు మాకు సినిమాలకు పోయేది నాకు అలవాట్లేదు, ఎందుకంటే మరి ప్రభుని తెలుసుకున్న తర్వాత ఇష్టపడలేదు. ఇలాంటివన్నీ కూడా ఏం చేయలే, ఇంకా అవన్నీ చెప్తే చాలా కథ అవుతుంది. అట్లా మరి సైతానికి చానల్లో పడిపోయాను. ఇంకా చెప్పాలంటే బ్యాక్ స్లిడన్ లైఫ్ అంటాం, లేకపోతే వెనుకబడినటువంటి జీవితం. ఈ 2 సంవత్సరాలు నా యొక్క ఆత్మీయ జీవితము చాలా చల్లగా అయిపోయింది. ఎంతో ఉద్యోగంగా వెళ్ళాను, ఆసక్తిగా వెళ్ళాను, సంతోషంగా వెళ్ళాను. కానీ మరి నా జీవితము చాలా చల్లారిపోయింది, వెనుకబడిపోయినాను అన్నమాట. తర్వాత 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయితే ముగించుకొని వచ్చాను. అప్పుడు మేము ప్రొద్దుటూరులో ఉన్నాము. పోయిన తర్వాత చూస్తే ఇంటికి పోతే వాళ్ళకు చాలా ఆశ్చర్యమైంది అన్నమాట. ఆదివారం కూడా గుడి పోవటంలే, ఎందుకు అలా గుడికి అంటే ఆశ ఉంటేగా ఆదివారం కూడా గుడికి పోవట్లేదు అన్నమాట. ఇంట్లో అన్నారు, అదే ఈరోజు సండే మా రామ మందిరానికి నేను రాను కదా, ఇంట్లో కూర్చుండేది అన్నమాట. అట్లా కొన్ని ఆదివారాలు పోలేదన్నమాట. ఇంట్లో వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు, మా అక్క, మా బ్రదర్ ఇన్లా, మా నాన్న. రేపు ఎటప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నా, ఇప్పుడేంటి మందిరానికి కూడా రావా, అట్లా చల్లారిపోయినటువంటి స్థితిలోనికి వచ్చాను. కానీ ప్రేమగల దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు నన్ను దర్శించి నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి దినాల కొరకు ప్రభుని నేను స్తుతించగలను. అక్కడ ఉండేటప్పుడు నా కొరకే దేవుడు స్పెషల్ మీటింగ్స్ అరేంజ్ చేశారన్నమాట. చేస్తే ఒక ఆయన వచ్చినాడు, ఆయన నల్లగొన్న తమిళ్ బ్రదర్. ఆయన వచ్చి మీటింగ్ తీసుకుంటుంటే అందరు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పినారు అక్కడ స్పెషల్ మీటింగ్స్ రా అంటే పోలే. ఇంకొకరు ఏం చెప్పినారంటే ఆయన నల్లట ఆయన అయినా కానీ ఇంగ్లీష్లో చెప్తాడు. అబ్బా ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాడు, అదన్నా విందామని కొంచెం కోరిక కలిగింది. అయినా పోలే. అయితే ఒక ఆమె మా ఊళ్ళో ఒక ఆమె కుమటమ్మ ప్రభుని నమ్ముకుంది. ఆమె వచ్చి ఆమెను పంపించినారు, మా ఇంట్లోనే పంపించినారు, పిలుచుకొని రా, మేము పిలిస్తే రావట్లేదు అని. ఆమె వచ్చి నన్ను పిలిచింది. పిలిస్తే సరేలేని మొదటి రోజు మంచిగా జవాబు చెప్పా. 3 రోజులు మీటింగ్, 1 రోజు అయిపోయింది. 2వ రోజు ఆమె పిలిచింది, 3వ రోజు మళ్ళీ వచ్చింది అన్నమాట. వచ్చి, అమ్మా ఈరోజు లాస్ట్ డే అమ్మా, రామాను మీటింగ్కు ఒకరోజు ఈరోజే అని అనింది. అని అంటే ఆ రోజు నేను కోప్పడ్డా, నిన్న వచ్చినావు వస్తానన్న, మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చినావు, అది నా ఇష్టం కదా. నీ ఇష్టమేనమ్మా, నిజమేమ్మా, కానీ దేవుడు పోయి పిలుచుకో ఆమెను అన్నాడమ్మా. దేవుడు నిన్ను చెప్పినాడా, చెప్పినాడమ్మా, నువ్వు ఇంత కఠినంగా మాట్లాడతావు అనుకోలేదమ్మా, అట్లా ఇట్లా అని పాపం చాలా దీన మనసుతో అడిగింది. అంటే దేవుడు పొమ్మంటే వచ్చినానమ్మా అనింది. అని నిజంగా ఆమె అంత తగ్గించుకొని అంటుంటే దేవుడు ఎంత ప్రేమగలవాడు కదా, ఆమె దేవుడు పొమ్మంటే వచ్చినాడంట, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా ఇంకా అనేటువంటి తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే మనము ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోవడం అనేది ప్రభువుకు ఇష్టం లేదు. ఆ మీటింగ్స్ నా కొరకే పెట్టుంటాడని ఈరోజు నేను చెప్పగలను. కనుక ఒక్క ఆత్మ కూడా దేవుని పోగొట్టుకోవడం ప్రభువుకు ఇష్టం లేదన్నమాట. ఆ రోజు మరి ప్రభు నాకు ఒక్కసారి జ్ఞాపకం చేశాడు, గతమునంతా జ్ఞాపకం చేసుకొని, సరేనే ప్రభు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు కదా వెళ్దామని. వాళ్ళు వెళ్ళిన తర్వాత మెల్లిగా నేను కూడా తయారయ్యి మరి మీటింగ్కి వెళ్ళాను. నిజంగానే దేవుడు నా కొరకే ఆయన ఒక వర్తమానమును ఆ సేవకుని యొక్క నోట్లో పెట్టాడనమాట. పెట్టి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా, ఏం చెప్తున్నాడంటే అబ్రహాము వెనుకబడినటువంటి స్థితిని గురించి నాతో చెప్పు వచ్చాడు. ఏమనంటే వర్తమానము చెప్పాడు. అంటే ప్రభు నాతో మాట్లాడాడు. అబ్రహాము దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కరువు వస్తే ఏం చేశాడు, మళ్ళీ ఐగుప్తుకున్నాడు కదా. కరువు వస్తే దేవుని మార్గము నోలు నుండి దేవుడు చూపించిన స్థలం నుండి పక్కకు పోయాడు. మరి దేవుడు అక్కడ కూడా అబ్రహామును వదిలిపెట్టలేదు, దేవుడు కాపాడాడు, రాస్తూ మాట్లాడాడు కదా. మరి తిరిగి తాను మరి 13వ అధ్యాయంలో చూస్తాం. ఆది కాండం 13వ అధ్యాయంలో ఏమనుందంటే మొదట బలిపీఠం 13వ అధ్యాయం 4వ వచనం చదువుదామమ్మా.
తాను మొదట బలిపీఠము కట్టిన చోటకి చేరెను. తాను మొదట బలిపీఠం ఈ మొత్తమానం చెప్తున్నాడు అన్నమాట. అబ్రహము తెలియపోయినాడు, దేవుడు చూపించినాడు, బలిపీఠం కట్టాడు కదా. తిరిగి తన కరువు కలగ్గా సొంత మార్గంలో వెళ్ళిపోయాడు. అన్యరాష్ట్ర గద్దించబడ్డాడు. 13వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు, తిరిగి తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. క్షమాపణ కొరకే ప్రార్థన చేశాడు కదా. కనుక నేను కూడా అంతే కదా, ఎంత ఆసక్తిగా ప్రభు కొరకు నా హృదయాన్ని సమర్పించుకున్నాను. 2 ఇయర్స్లో ప్రభుకి ఇంత దూరం అయిపోయాను కదా. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నీకు క్షమాపణ ఉంది, నువ్వు నా దగ్గరకు వచ్చి మరొకసారి అడుగు. నన్ను ప్రభువు ప్రేరేపిస్తే నేను అడిగినాను ప్రభు, నిజమే ప్రభు, నీ ప్రేమ నుండి తొలగిపోయినా, నా సొంత మార్గంలో వెళ్ళిపోయినా, సొంత తీర్మానాలు చేసుకున్నా, మందిరాన్ని వదిలిపెట్టినా, సహవాసాన్ని వదిలిపెట్టినా, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర మరొకసారి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, పడిపోయిన స్థితి నుండి ప్రభు నన్ను, మరి వెనకబడిన స్థితి నుండి ప్రభు నన్ను ఎక్కవచ్చేశాడు, లేపాడు. కనుక ఆ రోజు రాత్రి ఆ మీటింగ్లోనే తీర్మానం చేసుకున్నాను, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇక మీదట నీ చిత్తానుసారంగా నేను నడుచుకునేది నాకు నేర్పించు ప్రభువా, నా సొంత మార్గంలో అబ్రహంలాగా పోతే నేను నష్టపోతాను ప్రభువా అని చెప్పి ప్రభువు సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాలా అనేటువంటి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొని అప్పటి ప్రార్థన చేస్తూ వచ్చా. ప్రార్థన చేస్తూ ప్రభువ నీ చిత్తానుసారంగా నువ్వు నన్ను మరి నడిపించు, నీ చిత్తం ఏదో నా జీవితంలో నాకు చూపించు అని చెప్పేసి ప్రభు దగ్గర నా హృదయాన్ని సమర్పించుకున్నానన్నమాట. సమర్పించుకొని ఆ విధంగా మరి ప్రభు యొక్క చిత్తం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చిన. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది, ఇంటి దగ్గర ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, మరి ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్క సైడు ఉద్యోగం చేయమని ఆ దినాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు మాకు పిలిచి ఇచ్చేవాళ్ళు. మా యొక్క ప్రొద్దుటూరులో గవర్నమెంట్ స్కూల్లో ఒక హెడ్మిస్ట్రెస్ ఉండే కొండమ్మని, ఆమె న్యూస్ పంపించింది, సార్ మా బావగారు ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, మీ పాప ఉందంట కదా టీచర్, ట్రైన్ టీచరు, సీట్ ఉంది, పంపించి ఉద్యోగం ఇస్తానని. అమ్మ పోతావా, ఇప్పుడు ఉద్యోగం ఉందంట, అప్లికేషన్ పెట్టానా? లేదు లేదు, నేను ప్రార్థన చేసుకోవాలా, దేవుని చిత్తం చేయాలని తీర్మానం చేసుకున్నా కదా, అందుకని నేను దేవుని చిత్తం చేయాలనుకున్నాను, ప్రభు చెప్తే నేను చేస్తాను ఉద్యోగము అని అట్లా ప్రార్థన చేసుకుంటూ వచ్చానన్నమాట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి దేవుడు నాకు ఆ విషయమే మరి తేటగా మాట్లాడలేదన్నమాట. ఇంకా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. రకరకాలుగా కొంతమంది మ్యారేజ్ చేయాలని, వివాహం చేయాలి, ట్రైనింగ్ అయిపోయింది కదా ఆ దినాల్లో, అది చాలా ప్రాముఖ్యమైన అంటే అది కూడా నేను ప్రభు చూపించాలా, ప్రభు చిత్తం చేయాలా, ప్రభు చిత్తం చేయాలా, అదే పట్టుకున్నాను అన్నమాట. సరే లేని ప్రార్థన చేసుకుని మా ఇంట్లో కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చేటప్పుడు ప్రభు నాతో సేవ విషయమేమో ఇంకా చదవాలని నాకు తలంపు ఉంది. అప్పుడు మా అమ్మ చనిపోవటం వలన మధ్యలో కొంచెం తగ్గ వేరే దారిలో పోయినా కదా, ట్రైనింగ్కి వెళ్ళి కాలేజీ పోవాలనుకుని మా ఆ దినాలు మాకు ఇంకా ఆడపిల్లలకి అంత చదువులు లేవు, అందులో పల్లెటూరు వాతావరణం. మా నాయన అన్నాడు, చాలేమ్మా మీ టీచర్స్ ట్రైనింగ్ చాలు, ఇంకా కాలేజీ వద్దులే అన్నాడు. లేదు లేదు నాన్న, నేను కాలేజీ పోయి చదువుతానంటే, మా నాన్న అన్నాడు కదా చూడమ్మా, మనకు చదువుల కంటే ఎక్కువ ప్రభు కొరకు జీవించి చాలా ప్రాముఖ్యము, ఎందుకంటే మా ఊరు వాళ్ళందరూ మా పక్క వాళ్ళందరూ దేవుని ఎరగనటువంటి ప్రజలు కదా, అప్పటికో కూని కేసు అయిపోయి కొట్లాడుకొని జైల్లో ఉన్నారు, ఎంతమంది ప్రభుని ఎరగనటువంటి వారు ఉన్నారు, వాళ్ళకి దేవుని ప్రేమను గురించి చెప్పాలమ్మా అట్లా ఇట్లా అన్నాడు అన్నమాట. అప్పుడు మా నాయన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే అంటే ఇతరులకు ప్రభుని గురించి చెప్పడము అనేది చాలా ప్రాముఖ్యమైంది అని అనుకున్నా, అనుకొని ప్రార్థన చేసుకుంటున్నానమాట. అంటే మా అమ్మ చనిపోకముందు తను మరణ పడకలు ఉన్నప్పుడు మా నాన్నకు సంగతి చెప్పిందంట. ఏమనంటే నా కూతురు ఒకరోజు దేవుని సేవ చేస్తానంటుంది, ఎవరు కూడా ఆటంకం చెప్పొద్దు. బహుశా తను మనసులో పెట్టుకున్నాడేమో, ఆ సంగతి నాకు చెప్పలేదు, కానీ సేవ వైపు మా నాయన కూడా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. నేను అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇట్లా మాట్లాడాడంటే, హెబ్రోను ఫౌండేషన్ స్టోన్ వేశారు ఇక్కడ,
1959 9వ మాసము 24వ తేదీ హగ్గైలో 2/10 ఉంటుంది. హగ్గై 2/10 ఈ మాట ప్రకారంగా ప్రధ భక్సింగా తెలుసు కదమ్మా. ఆ సంగతి అది ఇప్పుడు నేను చెప్పండి. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా హగ్గై 2/10 చదువమ్మా. రెండవ సంవత్సరము 9వ నెల 24వ దినమున తొమ్మిదవ నెల 24వ దినం హగ్గై కదా మందిరము కదా, అది పునాది వేసిన దినం అంటాడు. కనుక ఆ వాక్యానికి లోబడి దైవజనుడు అయినటువంటి భక్సింగన్న హెబ్రోన్లో పునాది వేసినారు. హెబ్రోన్ ఆ సంగతి తర్వాత మనం మాట్లాడుకుందాంలు ఎట్లు వచ్చినారు, ఏలిం నుండి హెబ్రోన్కి వచ్చినారు. ఆ పునాది వేసిన దినమున మరి అక్కడ ఏం చేసినారంటే ఒక వర్తమానము అందులో వేయబడింది పుస్తకము. అప్పుడు సత్యం అనేటువంటి ఒక పుస్తకము మరి ప్రింట్ అవుతూ వచ్చింది ఇక్కడ హెబ్రోన్లోనే. సత్యం అనే మ్యాగజైన్ ప్రింట్ అవుతుంది, దానిలో ఒక వర్తమానం వేసినారు. ఏమని ఇక్కడ సొలొమోను మరి మందిరము 1959 9వ నెల 24వ తేదీన పునాది వేయబడింది అనేటువంటి వర్తమానము అందులో రాయబడింది అనమాట. వేస్తున్నాము ప్రార్థన చేయండి అని ఆ సందేశంలో వేసి కదా. భక్సింగ్ గారు ఎప్పుడెవరిని కాంట్రిబ్యూషన్ అడగడు, డబ్బులు అడగడు. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక మాట ఏం వేసానంటే, ఫస్ట్ క్రానికల్ 29:5 ఉంది, యెహోవాకు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా కలరా అనేటువంటి మాట చదువుదామా ఒకసారి. ఫస్ట్ క్రానికల్ 29:5 ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా కదమ్మా. దాని కింద ఇంకా కొంచెం తీసుకురా చదువు ఏమన్నది అక్కడ. ఇతరుల ఇళ్లకు అధిపతులను, ఇస్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారం చాలు. మనఃపూర్వకంగా ప్రభు యొక్క మందిర పని కొరకు వారు ప్రేరేపించినటువంటి విధానంలో మరి ఇచ్చారన్నమాట. భక్సింగన్న అడగరు కదా, అడగడు కదా. అయితే దేవుని యొక్క వాక్యం అనుసారంగా ఈ యొక్క వర్తమానము వేశారు. మాకు దేవుడు హెబ్రోను స్థలాన్ని ఉచితంగా ఇచ్చాడు కదా. ఎట్టిచ్చినాడో మనం చూస్తే ఆశ్చర్యం, అద్భుతం కదా. అట్లా ఇచ్చాడు. ఈ స్థలం ఇంత పెద్ద స్థలం, ఖాళీ స్థలం ఇచ్చాడు. ఇదిగో నీ మందిరానికి ఒక హిందూ అన్నాడు, నీ దేవుడు నాతో మాట్లాడాడు, నీకు ఇవ్వమని ఇచ్చాడు. ఎన్నో ఇచ్చినాడు అన్నాడు. అప్పుడు మరి దేవుడు బాలుడైన సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మరి ఇష్టపూర్వకంగా ఈరోజు ప్రభు కొరకు ఇచ్చేవారు ఇవ్వాలంటే తరుణము ఇవ్వబడుతుందని ఆ వాక్యాన్ని పెట్టి రాసినప్పుడు నేను చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వేం ఇస్తావు, అందరు ఇచ్చిన అంట, దావీదు ఇచ్చాడంట, సహస్రాధిపతులు ఇచ్చారంట, అధిపతులు ఇచ్చారంట, బోస ఎంతమంది ఇచ్చారు కదా, మరి నీ సంగతి ఏంది అన్నాడు. నా సంగతి నా దగ్గర ఏం లేదు ప్రభా, నా దగ్గర ఏముంది, ఇప్పుడే ట్రైనింగ్ అయిపోయా, ఏదన్నా ఈ చిన్న చిన్న బంగారు ఆభరణాలు ఉన్నాయంటే అది కూడా మా నాయన్ని అడిగితేనే ఇవ్వాలి, ఈ నాయ కాదుగా, నా దగ్గర ఏముంది అన్నా. నీ దగ్గర లేదా, ఏమి ఇస్తావు నువ్వు. ప్రతిరోజు 3 మంత్స్ ఈ యొక్క ప్రశ్న నన్ను వెంటాడుతుంది కదా. మరి దావీదు ఏమేమి సమకూర్చున్నాడు, సహస్రాధిపతులు ఏమి ఇచ్చినారు, అక్కడ పెద్ద లిస్ట్ ఉంది చదువుకోండి తర్వాత. ఆ లిస్ట్ అంతా జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ వచ్చింది, మరి నువ్వేమిస్తావమ్మా నాకు, నేనేమి ఇయ్యను నా దగ్గర లేదా. ప్రతిరోజు మధ్యాహ్నం నేను 3 గంటలు ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు ఈ ప్రశ్న ద్వారా 3 నెలలు నన్ను ప్రేరేపించాడు, నన్ను వెంటాడుతూ వచ్చాడు అన్నమాట. నన్ను ఒకసారి ఇట్లనే బైబిల్ చదువు, అదే బైబిల్ చదువుకోవాలా, అదే పోర్షన్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, నేనేమి ఇవ్వనని జవాబు చెప్పాలా. ఇది ప్రతిరోజు నాకు ప్రభు మధ్యలో జరిగినటువంటి సంభాషణ. అయిన తర్వాత ఒకరోజు అన్నాడు, అందరూ అన్ని ఇచ్చారు కానీ నేను కోరుకున్నది బాలుడైన సొలొమోను కదా అన్నాడు. అవును కోరుకున్నాను కనుక కట్టింది సొలొమోను కదా,
ఇచ్చింది అందరూ, కట్టింది సొలొమోను కదా. నా ఆత్మీయ మందిరం కట్టడానికి ఇది నాకు అవసరం అని ప్రభుత్వం. ఏంది ప్రభువా అన్న అంటే, ఆత్మలు సత్యురాలు, ఆత్మలు కావాలా, ఆత్మలు సంపాదించాలా, సువార్త పరిచయం చేయాలా, అనేక ఆత్మలకు నన్ను గురించి చెప్పాలి, అది నీ పని. కనుక నీ వెండి కాదు, నీ బంగారు కాదు, నీ సొమ్ములు కాదు, అది కాదు అని ప్రభు నాతో మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వేళ నేను కూడా, ప్రభు అట్లయితే నీ మందిరం కట్టడానికి బోలుడైన సమూయల్ని ఏర్పాటు చేసి సాల్మోన్ని ఏర్పాటు చేసుకున్నావు కదా, నన్ను కూడా నా ప్రాణాత్మ దేహంలో నీ చేతులు పెట్టుకుంటాను ప్రభు, నీ ఇష్టం నువ్వు ఆడుకు, నీ సేవను నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా, నీ మందిరం కొరకు, నీ సేవ కొరకు నేను అర్పించుకుంటానని ప్రభువుకు సజీవ యాగంగా ఆయన చేతుల్లో నేను పెట్టుకున్నాను. ప్రభు నన్ను ఆశీర్వదించాడు, తన చేతులెత్తి నన్ను దీవించాడు. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన నేను చేసుకున్నానో నా హృదయంలో సంపూర్ణ సమాధానం, నెమ్మది, సంతోషం నాకు కలిగింది. మరి ఆ దినమున నేను ప్రభుని స్తుతించాను, నా కలవరం అంతా పోయింది, నాకు ఆ సమాధానం అనేది నా హృదయంలోనికి వచ్చింది. ఆ విధంగా నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నా. సరే అట్లా అయిపోయింది, నెమ్మదిగా ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. ఇంకా ఇక్కడ మందిర ప్రతిష్ట ఏంది, హెబ్రోన్ మందిరం ప్రతిష్ట, అందరికీ కాన్వకేషన్కి వచ్చినట్లు హ్యాండ్బిల్స్ వచ్చినాయి అన్నమాట. హెబ్రోన్ మందిర ప్రతిష్ట ఆహ్వానాలు వచ్చినాయి, అందరు వాళ్ళు వీళ్ళు అందరూ తయారవుతున్నారు. మా పొద్దుటూరులో కూడా అందరు తయారైనారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పోతారు, ఎవరు పోతారు అంటే అందరు ఉద్యోగస్తులు, ఎవరు పోలేరు. మా నాయన మా అక్క వాళ్ళు అన్నారు, నువ్వు ఖాళీగా ఉన్నాగా నువ్వు పోయిరా అన్నారు. అవును నిజమేలే, నేనే పోయి అంటే నా ఉద్దేశం, నా తలంపు ఏంటంటే లోపల పోరాటం ఉంది కదా, గాడ్ ఓన్లీ ఓపెన్ దట్ అంటే వాడిని చిత్తం చేయాలని ప్రార్థన చేస్తున్నా కదా. ఇప్పుడు పిలుపు విషయము హృదయంలో నిశ్చిత కళ చేసావు, మరి ఎట్లా పోవాలో తెలియదు కదా, ఎక్కడికి పోవాలో తెలియదు కదా, ఎట్లా సేవ చేయాలనో తెలియదు కదా. ఇది హెబ్రోన్ అనేది ఎప్పుడు ఇప్పట్లాగా యూబీఎస్లు కాన్వకేషన్లు ఎప్పుడూ రాలేదు కదా. హెబ్రోన్ అంటేనే, హైదరాబాద్ అంటేనే జీవితంలో ఎరగనటువంటిదా కదా. కనుక ఏంటంటే అక్కడ ఉంటారా, అక్కడ ఉండి సేవ చేయొచ్చా, ఏమీ తెలియదు అనమాట, ఏమీ తెలియదు. ఇక్కడ ఉండి సేవ చేస్తారు ఇదంతా ఏమీ తెలియదు అనమాట. అయితే ప్రభు ఒక్కడే ద్వారాన్ని తెరిచినారు. ప్రభు అంత పోతామని పోతాను, కానీ ప్రభు కూడా నాతో మాట్లాడవచ్చు, నువ్వు పోకముందు ఏదైతే నా సన్నిధిలో చెప్పుకున్నావో ఆ సంగతి చెప్పాను. అప్పుడు మా ఇంట్లో చెప్పాను, దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలన్నీ మా ఇంట్లో చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పినారు. బా ఇంకా అన్నీ చెప్తే టైం సరిపోదులే, మీకు కూడా బోరు కొడతారు. కనుక ఒక్కొక్కరు ఒక మాట చెప్పినారు. మా నాయన మాత్రం ఒక మాట చెప్పినారు. మా నాయన హృదయంలో కోరిక ఉంది కదా నేను సేవ చేయాలని, ఎందుకంటే మా తల్లి వెల్లడి చేసింది కదా తన యొక్క ఆశను. మా నాయన ఏమన్నట్టమ్మా, సేవకపోతే నేను వద్దనను, కానీ నువ్వు మాత్రము తిరిగి రాకూడదు. 3 కండిషన్లు నాకు ముందు పెట్టారు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఉంది కదమ్మా, 9వ అధ్యాయము 9:62, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు కదమ్మా. కనుక దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, నువ్వు పోమ్మా, నేనేమనను నువ్వు పోతే, కానీ ఒకటి మాత్రం నువ్వు చేయకూడదు అన. ఏంటి అన, నువ్వు నాగటి మీద చెయ్యి పెట్టి తిరిగి రా. అవునా, కనుక సేవ అంటే తీర్మానం చేసుకో, బా ప్రార్థన చేసుకు, పోయిరా మీటింగ్స్కి అయితే పోయిరా, కానీ నువ్వు వచ్చేసే అన్నాడు, నువ్వు తీర్మానం చేసుకో అన్నాడు. సరే నేను బాగా ప్రార్థన చేసుకున్నా. మళ్ళీ తర్వాత ఇంకొకటి పెట్టాడు. ఇంకొకటి ఏంటంటే లూకాసు వార్త 14వ అధ్యాయంలోనే, ఒకడు ఇండ్లు కట్ట మొదలుపెట్టి అది ముగించకపోయినట్లయితే చూసినటువంటి వారందరూ కూడా ఏమంటారంట ఈయన కట్టను మొదలుపెట్ట ముగించలేకపోయినాడని ఎగతాళి చేస్తారంట. 14వ అధ్యాయంలో ఒక సువార్తలో ఉంటుంది. కనుక అట్లా ఉంటుంది. ఒకవేళ తీర్మానం చేసుకొని పోతావు, మధ్యలో నా చేత కాలేదని వచ్చేసావనుకో, అది ఎగతాళిగా అవుతావు కదా. ఇంకోటి చాలా ఇంకా కష్టమైంది పెట్టినాడు. ఏంటంటే 2 పేతులు 2వ అధ్యాయము 20వచనం అనుకుంటా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నీ బతుకట్లుంటుంది అమ్మా. కుక్క కక్కిందే మళ్ళీ తినాలనుకుంటుంది అంట,
నువ్వు సేవలో నుండి సేవని చెప్పి మరి వెనక్కి వచ్చినావంటే, సేవ అంటే సామాన్యంగా ఇంకదంతా నేను చెప్పలేను, అన్నీ చెప్పినాడు ఎట్టెట్ట కష్టాలు ఉంటాయి. కనుక సేవ అంటే సామాన్యం కాదు, చిన్నదాని. నాకు అప్పుడు జస్ట్ 21 కంప్లీట్ అయ్యి 22లో పడింది. సేవ అంటే చాలా కష్టమైంది. కనుక వచ్చినావంటే నీ బ్రతుకు ఎట్టుంటుందంటే, కుక్క వాంతి చేసి తిరిగి ఎట్లా తింటుంది అట్లే ఉంటుందమ్మా అన్నాడు. ఇంకోటి పంది బురదలో పడితే, కడగబడిన పంది తిరిగి బురదలో పడితే ఎట్టుకుంటుంది అట్లనే ఉంటుందమ్మా నీ బ్రతుకు అని ఆలోచించుకో. పెద్ద పెద్ద మా అక్క చెప్పింది, చూడు ఇవన్నీ ఆలోచించుకో, నువ్వేమో పెద్ద సేవ సేవ అంటున్నావు, దేవుడు మాట్లాడినాడు అంటున్నావు, జాగ్రత్త. అందరూ సలహాలు ఇచ్చినారు, హెచ్చరికలు ఇచ్చినారు, చాలా మాటలు చెప్పినారు. సరేలే ప్రభా, నాకైతే ఇంకా సేవ అంటే తెలియదు, ఏం తెలియదు. ప్రభుకైతే సమర్పించుకున్నా, హెబ్రోన్ ఎట్టుంటుందో తెలియదు, హెబ్రోన్లో ఎవరు ఉంటారో తెలియదు, అక్కడ ఏం పనులు ఉంటాయో తెలియదు, ఏమీ తెలియదు. ఎప్పుడైనా వచ్చి ఉంటే కదా కాన్వకేషన్ కూడా, రా ఫస్ట్ టైం మరి వస్తున్నాను హైదరాబాద్. ఇవన్నీ నా ముందున్నా, ఎట్లయితేనేమి వచ్చాము, ఎట్లయితేనేమి హైదరాబాద్కి వచ్చాము. 1959 డిసెంబర్ 24 ఉదయకాలం ఏలింకి వచ్చినాము. ఫాస్టింగ్ ప్రేయర్ అన్నారు, అందరం వచ్చాము. అందరూ చాలామంది వచ్చినారు, గుంపులు గుంపులు వచ్చినారు. కాన్వకేషన్కి వచ్చినప్పుడు మా అప్పుడు కూడా ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు వచ్చినాడు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఉండాలనుకుంటే ఫాస్టింగ్ ప్రేయర్కి ఉండొచ్చు అన్నారు. నేనన్నా సరే నేను కూడా ఉంటాను, నా ఆశ వేరుగుంది కదా, దేవుని చిత్తంలో ఉండాలా, ప్రభు నాతో ఇంకా మాట్లాడాలా, అప్పుడు కోసం ప్రార్థన చేసుకుందాంలే అని చెప్పేసి నేను కూడా సిద్ధపడ్డా. ఆ రోజంతా నా సేవ ఉపవాస ప్రార్థనతో ఆరంభించాను. మరి అట్లా హెబ్రోన్లో అడుగు పెట్టాను, హెబ్రోన్లో ఏలింలో అడుగు పెట్టాము. ఎంత సంతోషంగా ఉంది, ఎట్టుందంటే పరలోకం అట్టనే ఉంటుందేమో అనుకున్నా, అంత సంతోషం ఉంది. అంత ఉండదులే, ఇప్పుడు నాకు అర్థమైంది ఇట్లా ఉండదు, పరలోకం ఇంకా చాలా బాగుంటుంది కదా. అంత సంతోషంగా ఉన్నాను. మరి ఆ రోజంతా ప్రేయర్ అయింది, ఉపవాస ప్రార్థనలు. తినేవాళ్ళని తినమన్నారు, కొంతమంది తిన్నారు కూడా, నేనైతే ఉపవాస ప్రార్థనలో గడిపినాను. తర్వాత మరి 25వ తేదీ మార్నింగ్ కాదులే ఆఫ్టర్నూన్, ఈవినింగ్గా మరి మార్నింగ్ కొంతసేపు అక్కడ ప్రేయర్ చేసిన తర్వాత ఈవినింగ్గా ఓపెన్ అయ్యి ప్రతిష్ట అన్నమాట. 1959 మరి డిసెంబర్ 25 హెబ్రోన్ డెడికేషన్ ఎట్లా ఉండిందంటే, ఇంకా ఏలిం నుండి పెద్ద ప్రొషన్ కదా, ఆ బ్యానర్స్ ఉంటాయిగా, బ్యానర్స్ పట్టుకున్నాం, పాటలు వర్సలు, ఓ వాయిద్యాలు, కొత్త పాటలు, ఏం పాట, ఇమ్ము గణేష్ దినం ఇదంతా ఉన్నాయి కదా. అప్పుడు పెద్ద మార్టిన్ గారు, పెద్ద బీజే పాల్ గారు గంభీరంగా పాటలు పాడేవారు. ఇంకా పెద్ద పెద్ద వాయిద్యాలు, ఇంకా ప్రొషన్ వస్తుంటే కేకలు వాక్యాలు. ఏలిం నుండి హెబ్రోన్ వరకు ప్రొషన్గా వచ్చామన్నమాట. ఆ పాటలు పాడుకుంటా వచ్చాం, హెబ్రోన్ చుట్టూ ప్రదర్శనం చేసినాము. మరి లోపలికి ప్రవేశించామన్నమాట. ప్రవేశించిన తర్వాత స్టేజ్ మీద మార్టిన్ బ్రదర్ వాయించాలు వాయించేవాళ్ళు, విజయపాలన్న ఆయనే కంపోజ్ చేసినారు ఈ పాటలన్నీ. స్తుతుడిని కర్పింతుము, ఇమ్ము గణేశ దినము, ఈ పాటలన్నీ ఇమ్ము గణేశ దినము మెయిన్ సాంగ్ ఆ సందర్భానికి. ఇవన్నీ కూడా గంభీరంగా పాడుతున్నారన్నమాట. భక్సింగన్న ఎంత సంతోషంతో ఉంటారు మీకు తెలుసు కదా. కనుక ఆయన కూడా ఆ స్టేజ్ మీద ఎక్కి ప్రార్థన చేశాడు, బ్రహ్మాండమైనటువంటి ప్రార్థన. అది మీకు కావాలంటే క్యాసెట్ కూడా ఉన్నాయి హెబ్రోన్లో, మందిర డెడికేషన్వి. ఇంకా అంతవరకు ఆ ప్రార్థన, ఆ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, ప్రజల యొక్క సంతోషం, హెబ్రోన్ డెడికేషన్ నా హృదయంలో ఎంత మరి తృప్తిని కలిగించిందంటే, అంత సంతృప్తిని కలిగించింది. ప్రభువా నువ్వు నా సరైన మార్గంలో నడిపించావు, ఇది నీ చిత్తమని నేను అంగీకరిస్తున్నాను. ప్రభును నేను కూడా అక్కడ మోకరించి ప్రభును స్తుతించాను. ఆ విధంగా హెబ్రోన్లో అడుగు పెట్టాను. మరి ప్రద భక్సింగ్ గారి యొక్క ప్రార్థన, మరి ఆ దినం ఇచ్చిన వర్తమానము, ఇవంతా కూడా క్యాసెట్ కూడా ఉంది, కావాలంటే మీరు తీసుకొని పెట్టుకోవచ్చు. ఆ విధంగా నా యొక్క సేవా జీవితంలో హెబ్రోన్లోనికి రావటానికి దేవుడు నాకు సహాయం చేశాడు, అది నా యొక్క సాక్ష్యం. మరి ఇంతవరకు ప్రభు చేసిన సహాయం, 64 దేవుని యొక్క ఇంటిలో యొక్క హెబ్రోన్ కాంపౌండ్లో ప్రభును సేవించుటగాను,
ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. సేవలో అనేక రకాలైనటువంటి అనుభవాలు బ్రదర్ బక్సింగ్ గారితో కూడా కలిసి 40 సంవత్సరాలు మరి సేవ చేయటానికి ప్రభు ఆధిక్యత ఇచ్చారు. మరి బ్రదర్ బక్సింగ్ గారు 2017 సెప్టెంబర్ ప్రభు దగ్గరికి పోయేంత వరకు కూడా దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. కనుక ఆ 40 సంవత్సరాలు కూడా ఆ దైవజనంతో కలిసి మరి పరిచయలోను పనుల్లోనూ దేవునింటిలోనూ క్యాంపెయిన్స్లోనూ కాన్వకేషన్స్లోనూ ఆ విధంగా ప్రభు సేవలో ముందుకు సాగటానికి ప్రభు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. దాన్ని బట్టి నేను ఎంతో ప్రభుకు కృతజ్ఞురాలనే ఉన్నాను. అది నా యొక్క సాక్ష్యం. ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తామా? మా ప్రేమగల నమ్మకమైనటువంటి గొప్ప దేవ, చెప్పినటువంటి సాక్ష్యం నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభు చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చావు నాయన, మరణంలో నుండి జీవంలోనికి దాటించావు నాయన, ఇంతవరకు నడిపించావు నాయన, మీ నమ్మకత్వాన్ని రుజువుపరిచావు తండ్రి. ప్రేమగలనటువంటి మా ప్రభు నా సహాయకుడుగా ఉన్నావు. నీ హస్తం పట్టుకుని నన్ను నడిపించినందుకొరకై మీకు వందనాలు. నా జీవిత దినముల్లో నాకు శ్రేష్టమైన మార్గం చూపించి మీ చిత్తంలో నిలవబెట్టి మీ కొరకు జీవించడానికి నాయన చేసిన సహాయం అంతటి కొరకై మీ స్తోత్రాలు. పంచుకున్నటువంటి కొద్ది మాటలు నాయన నాకును ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ దయగల హస్తాలకే సమర్పించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రీ. ఆమేన్.